ప్రస్తుతం మనతో నటరాజ్ మాస్టర్ అలాగే వాళ్ళ వైఫ్ నీతు గారు ఉన్నారు. వాళ్ళిద్దరితో మాట్లాడదాం. అలాగే ఆయన బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన తర్వాత ఏం జరిగింది, వెళ్ళకముందు ఏం జరిగింది, అక్కడ ఏం జరిగింది, ఎలా బయటకు వచ్చారు అన్నీ కూడా ఇప్పుడు మనతో సవివరంగా చెప్తారు ఆయన, చూద్దాం. నమస్తే అండి. నమస్తే నీతు గారు. ఫస్ట్ మీ హెల్త్ ఎలా ఉంది చెప్పండి. బాగుంది. ఇప్పుడు బాగుందా? ఫైన్. మీరు తను వచ్చినందుకు హ్యాపీయా అన్హ్యాపీయా? ఒక సైడ్ హ్యాపీ, ఒక సైడ్ అన్హ్యాపీ. అంటే ఆయన డ్రీమ్ తీరలేదని అన్హ్యాపీ. వచ్చారని హ్యాపీగా, ఆయన వచ్చే కూడా హ్యాపీగా లేదు నేను. అంటే అవ్వలేదు అని. అంతే, వచ్చిన వెంటనే ఫస్ట్ మీతో మాట్లాడి మాట్లాడి చెప్పండి. ఫస్ట్ ఆయన గట్టిగా హక్ చేసుకున్నారు, ఏడ్చారు. అమ్మ చేయలేకపోయానమ్మా అన్నారు. పర్లేదు, నో ప్రాబ్లం, ఏం కాదు అన్నాను. ఫస్ట్ మీరు బయటకు వచ్చిన వెంటనే, అంటే ఎలిమినేట్ అయ్యానని తెలిసినప్పుడు కాదు, స్టేజ్ మీదకి మీరు వచ్చినప్పుడు కాదు, కంప్లీట్గా అసలు ఆ అట్మాస్ఫియర్లోంచి, ఆ హౌజ్లోంచి మొత్తానికి బయటకు వచ్చి మీ ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి? ఇంటికి వచ్చేదాకా ఏంటంటే ఆమెను ఫస్ట్ కలవాలి. ఆమె ఎలా ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా ఎప్పుడైతే బయటికి నేను ఏవి చూసాక కంప్లీట్ మర్చిపోయాను హౌస్ని. ఓకే, హౌస్ బిగ్ బాస్ హౌస్ని మర్చిపోయాను. నా హౌస్లోకి నా మైండ్ వెళ్ళిపోయింది. నా మనసు మైండ్ అన్నీ కంప్లీట్గా ఇక్కడ ఉన్నాయన్నమాట. ఈయన ఎప్పుడు వదిలేస్తాడా నాగార్జున గారు, నేను ఎప్పుడు వెళ్ళిపోవాలా, మళ్ళీ అదొక బజ్ ఉంది, అది ఎప్పుడు కంప్లీట్ అయిపోద్దా, ఇవన్నీ తిరుగుతూ ఉన్నాయి రన్నింగ్. ఓకే, సో ఇమ్మీడియట్లీ ఈమెను కలవాలనేది ఒకటి ఉంది నాకు. రాంగ్ కానీ ఫస్ట్ నేను గట్టిగా హక్ చేసుకున్నాను. ఎట్లా అంటే ఇంకా చాలు, ఈమె ఉంటే చాలు అన్న ఫీల్ వచ్చేసింది. అంతే, ఇవన్నీ వస్తానుంటే వెళ్తూ ఉంటాయి కదా అంతే లైఫ్లో ఇవన్నీ. కానీ ఎందుకంటే అంత చెప్పాను కదా, అంత అంతర్మదనం అయ్యాని చెప్పాను, అదే బాగా నలిగిపోయాను. బట్ అయినా సరే ఎంత ఫైట్ చేశానంటే, ఇంకా చెప్పలేదు. మిలిటరీలో ట్రైనింగ్ ఇస్తారు కదా, చాలా స్ట్రిక్ట్గా ఒక రేంజ్లో ఉంటుంది అక్కడ. దాని లెవెల్లో నేను అక్కడ పర్ఫామ్ చేశాను. చాలా చాలా కష్టపడ్డాను, బట్ ఫలితం అలా వచ్చింది. ఎందుకు అంత కష్టపడినా కూడా ఎందుకు మీరు ఎలిమినేట్ అయిపోయారు? అదే, అది తెలీదు దాని గురించి, నాకు ఐడియా లేదు. అంటే మీ ఆలోచన ఏముంది, ఎందుకు అయ్యానని మీరు అనుకుంటున్నారు? అంటే అది చూడాలి. అది నేను ఇంకా ఇప్పుడు ఎపిసోడ్లు చూస్తున్నాను. ఆ ఎపిసోడ్లన్నీ గమనించి, ఎందుకనంటే ఫస్ట్ 2 వీక్స్లో కూడా నేను ఇచ్చిన పర్ఫార్మెన్స్ వాళ్ళు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు శ్రీరామ్ కానీ మానస్ కానీ ప్రతి ఒక్కళ్ళు నాకే బెస్ట్ పర్ఫార్మర్గా ఓటేశారు. నేను బెస్ట్ పర్ఫార్మర్గా నిల్చోబెట్టారు అందరు, హౌస్ మేట్స్ అందరు. ఓకే, సో అంత పర్ఫార్మెన్స్ ఇచ్చారు 2 వీక్స్. సో నా వైఫ్ అంటే ఏంటంటే, 2 వీక్స్ మీరు లేరు అసలు కంప్లీట్గా, 2 వీక్స్ మీరు కనబడలేదు అని. అవును, మరి తను చూసుంటారు. సో అవి నేను 1 బై 1 చూస్తూ ఉంటే నాకు అర్థమవుతుంది, బట్ కంప్లీట్గా చూడాలి నేను. ఓకే, అన్సీన్ సీన్స్ ఉంటాయా? అన్సీన్స్ ఉంటాయి. అవి ఏం చేస్తారు? అవి హాట్స్టార్లో చిన్న చిన్న ముక్కలు చేసి, అది కూడా కొన్ని పెడతారు కొన్ని బెటర్, అన్ని బెటరు. మనకి టెలికాస్ట్ చేసినప్పుడు 1 అవర్ చేస్తారు, అదే 12 o'clock చూస్తే 1.5 hours ఉంటుంది అందులో హాట్స్టార్లో. యాక్చువల్లీ 24 అవర్స్ ఉంటుంది కదా, ఈ 24 అవర్స్లో మహా అంటే 4-5 అవర్సే పడుకునేది. మామూలుగా టాస్క్ ఉంటే అది కూడా, నేనైతే ఫస్ట్ టాస్క్ అప్పుడు 2 డేస్ నిద్రపోలేదు. పవర్ హౌస్ దగ్గర బజర్ ఎవరు ఫస్ట్ ముట్టుకుంటే వాళ్ళకి కెప్టెన్సీ టాస్క్లో అర్హులు అనమాట. సో దాని గురించి ఎంత ఫైట్ చేశానంటే 2 డేస్ నిద్రలేదు. ఆ లాస్ట్లో ఏవీలో కూడా ఉండేది, కళ్ళు కాయలు కాల్సింది బిగ్ బాస్, త్వరగా బజర్ వేయండి అని. అలా అది కామెడీ అయిపోయింది కానీ, బట్ చాలా సీరియస్గా ఫైట్ చేశాను నేను. కానీ ఛాన్స్ దొరకలేదు, ఎందుకంటే గుంపులు గుంపులుగా ఉంటాం, అందరు పరిగెత్తం తోసుకోవటాలు ఇవన్నీ. కానీ నేను, నాతో పాటు ముగ్గురే నాతో పాటు ఉన్నారు 2 డేస్ డే అండ్ నైట్, మిగతా అందరు పడుకున్నారు నైట్ టైం. 4-5 hours కంటే పడుకోవడానికి ఉండదా టైమ్? అంతే, 4-5 hours టాస్క్ ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ. అదే నాగార్జున గారు వచ్చే ముందు రోజు అయితే త్వరగా పడుకోండి అంటారు, మిగతా టైంలో వాళ్ళు టాస్కులు పెడతారు. అది 12 o'clock అవుద్దా, 1 అవుద్దా, 3 అవుద్దా కూడా తెలియదు. టైం తెలుస్తుందా మీకు? టైం ఓన్లీ మార్నింగ్ టైం నుండి, మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా తెలిసింది. అంటే సూర్యుడు ఇటు వచ్చినప్పుడు 7:30, 9:30, 10:30 అలా మనం పూర్వకాలంలో చూసేవాళ్ళం కదా. అలా మధ్యలో ఉన్నప్పుడు వచ్చేసి అవి షెడ్స్ ఉంటాయి కదా ఇట్లా, దాంట్లో సెంటర్ వచ్చినప్పుడు ఓహో ఇప్పుడు 1 అయింది అని, ఇలా వస్తే 2, 3, 4 ఒక్కోసారి తెలిసేది కదా. 4 o'clock లంచ్ చేసేవాళ్ళం అందరం. ఇంట్లో ఎవరికైనా బాగాలేకున్నా లేకపోతే ఏదన్నా అత్యవసర పరిస్థితులు ఉన్నా అప్పుడు ఏం చేస్తారండి? మెడికల్ రూమ్ ఒకటి ఉంటుంది. ఆ మెడికల్ రూమ్లో ఆల్మోస్ట్ ఒక 2 or 3 తప్ప నేను మీకు అనట్లేదు, అందరికి. మీ ఇండ్లలో ఎవరికైనా ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే, ఎవరికన్నా బాగాలేకుంటే మీ ఇంట్లో వాళ్ళకు, అప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఎట్లా ఇస్తారంటున్నా? అది తెలీదు. అది ఇంతవరకు ఎవరికి ఆ సిచ్యువేషన్ అక్కడ ఎవరికి రాలేదు, ఫేస్ చేయలేదు ఎవరు, ఫేస్ చేయలేదు ఎవరు, ఎవరికి రాలేదు. ఒకవేళ ఏదన్నా ఉంటే
అది పంపిస్తారో లేదో కూడా రూల్స్లో యాక్చువల్ నేను చదవలేదు. సైన్ పెడుతున్నప్పుడు కూడా నేను చదవలేదు అది ఎలా ఉంటుందో అనేది. నేనైతే క్లియర్గా చెప్పాను నాకు ఏదున్నా ఇన్ఫర్మేషన్ కంపల్సరీ కావాలి, నాకు కంపల్సరీ మీరు ఏదున్నా నాకు ఇవ్వకపోతే మాత్రం నేను ఆ విషయంలో మాత్రం చాలా సీరియస్ అవుతాను, నాకు కుదరదు అని చెప్పి లేదు లేదు. మేమే ప్రతిసారి మేము ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ కనుక్కుంటాం ఎలా ఉన్నారు ఏంటి, ఏదైనా అవసరం ఉన్నా మేము చూసుకుంటామని చెప్పారన్నమాట. మీకు చేశారా అండి కాల్స్ చేశారు అట్లా? నేనే కాల్స్ ఎక్కువ చేశాను, ఆయన డల్గా ఉంటున్నారు ఏంటి అని నేనే కాల్స్ చేసి ఫోర్స్ చేశాను. ఆయన ఏంటి పరిస్థితి అని డల్గా నేను బాగున్నాను చెప్పండి చెప్పండి అని చెప్పారంట. చెప్పారా నీకు? నాకేం చెప్పలేదు, చెప్పలేదు చాలా. అసలు ఎప్పుడైతే సీమంతం వీడియో వచ్చేంతవరకు నా మైండ్ మిక్సీలో వేసి రుబ్బేశారనమాట. అలా అయిపోయింది, ఇటు టాస్క్లు ఆడాలి, అది బ్రేక్ఫాస్ట్ టీంలో నేనే బ్రేక్ఫాస్ట్ అందరికి చేయాలి, 19 మందికి నేనే వండాలి. నేర్చుకున్నా, మీకు వండటం వస్తుంది? నాకు ఏమీ రాదు, ఒక గ్రీన్ చికెన్ వచ్చు, ఒక ఆమ్లెట్ వచ్చు, దీనికి మించి నాకు ఏమీ రాదు. సో బట్ అక్కడికి వెళ్ళాక మీరు బిలీవ్ చేస్తారు, పూరి వేస్తే పూరి నేను మామూలుగా ఇక్కడ హోటల్కి వెళ్ళినప్పుడు ఇంకెక్కడో ఇంట్లో చేసినప్పుడు పూరి ఇలా లావుకపోతే అరే భలే ఉబ్బుతుంది అసలు ఇది అని చూడటం, హోటల్లోకి వెళ్ళి చూడటం కానీ, బట్ నేను పూరి వేస్తే ఇలా ఉబ్బి అవన్నీ అందరు కలిసి తిని, సో ఆ దాంట్లో కర్రీ కూడా చేశాను, అందరూ వావ్ నటరాజ్ మాస్టర్ సూపర్. అందుకేంటే అన్ని చోట్ల బెస్ట్ అంటే, ఒక్కోసారి ఏమైపోయిందంటే వాళ్ళందరూ ప్రియా వీళ్ళందరూ ప్రియాంక అందరూ అని వీళ్ళందరూ ఏమన్నారంటే నటరాజ్ మాస్టర్ నాకు తెలిసి ఆయన వచ్చి చూస్తున్నాడు గబ్బుకొని అన్ని చేసేస్తున్నాడు, అంటే లేడీస్ని అందరిని పంపించేసి ఆయన ఉండిపోదామని ప్లాన్ వేసినట్టున్నాడు అని అది అదొక ఎలిగేషన్ ఎత్తారు మధ్యలో. అంటే అంత నేర్చేసుకున్నా నేను, బిర్యానీ కూడా వండేశాను. ఓహో, ఇంత ఫాస్ట్ అలవాటు. ఇంట్లో చేస్తారండి ఏమన్నా? అంటే నేను చేసేటప్పుడు చూపిస్తే ఒకసారి, నెక్స్ట్ టైం ఆయన చేసిస్తారు. అది గ్రీన్ చికెను, ఇది ఆమ్లెట్ ఒకటే, ఇంక మిగతా అంటే చూ నేను అంత ఎక్కువ అబ్జర్వ్ చేయాలి. ఈ మంది నువ్వు వెళ్తున్నావు చాలా ఇబ్బంది పడతావు అంటే పర్లేదు ఏదో ఒకటి లేచు, కానీ అక్కడ ఎప్పుడైతే హౌస్లో అడుగు పెట్టానో అటెన్షన్ అయిపోయింది కంప్లీట్ మైండ్. నేను చాలా సిన్సియర్గా ఆడాలి ఇక్కడ, ప్రతి పాయింట్లో నేను నిలబడాలి, ప్రతిది కూడా క్లియర్గా ఆడాలి అని. ఓకే, తన సీమంతం వీడియో చూసిన తర్వాత మీరు కూల్ అయ్యారు? ఇంకా చెప్పకండి, అది లైఫ్లో బెస్ట్ మూమెంట్ అనమాట. ఎందుకంటే పెళ్ళయి 11 సంవత్సరాలు అయింది, 11 అయింది చెప్పండి, మీరు చెప్పకండి. 2009 చెప్పేశారు మీరు? 2009 ఎందుకంటే మగధీర డాన్స్ షో చేస్తున్నప్పుడే మా May 5th వాళ్ళ మదర్ చనిపోయారు, November 23rd ఆమె బర్త్డే, November 27 మా మ్యారేజ్ డే. సో లైన్గా ఉండేసరికి గుర్తుపెట్టుకున్నారు అయితే. 11 ఇయర్స్ అయిన తర్వాత అంటే పిల్లలు లేరు అనేది అలా ఏం లేదు, హ్యాపీ ఫీల్ అవుతున్నారా ఇప్పుడు? లేదు అలాని కాదు, ఈ 11 ఇయర్స్ టాపిక్ అది కాదు. 11 ఇయర్స్ నుండి మహా అంటే ఇక్కడ మీటింగ్ ఉంటే 3-4 అవర్స్ మ్యాక్సిమం, 3 అవర్స్ తర్వాత కూడా ఫోన్ చేస్తుందాం, 2 అవర్స్ నుండి స్టార్ట్ ఒక ఫోన్, 3 అవర్స్కి ఇంకో ఫోన్, 4 అవర్స్కి అయితే అసలు కుదరదు, మీటింగ్ వదిలేసి వచ్చాయి నాకు బోర్ కొడుతుందంట. ఎక్కడైనా అవుట్డోర్ వెళ్తే 1 డే, సెకండ్ డేకి ఇంకా మామూలు పీక్ అయిపోతుంది, ఇంకా ఫోన్ల మీద ఫోన్లు వీడియో కాల్. 3rd డేకి ఏం చేస్తుంది అంటే ఫ్లైట్ టికెట్ వేసాను నువ్వు వచ్చేసే అంటుంది. తనే వేసేస్తారా? నేను ఫ్లైట్ టికెట్ బుక్ చేశాను నువ్వు బయలుదేరాల్సిందే అని కూర్చుంటుంది, లేకపోతే నువ్వు బుక్ చేసుకుంటావు లేదా అంటుంది. అలాంటిది 10 డేస్ క్వారంటైను, 28 డేస్ హౌస్లో. ముందు 10 డేస్ క్వారంటైన్ చేశారా? 38 డేస్ కలవకుండా ఉన్నాను. సో ఈ 38 డేస్లో మధ్యలో ఒక 15 డేస్ తర్వాత డైరెక్ట్ ఆమె కనబడటం, అంటే ముందు కొద్దిగా బేబీ కదలకపోవటం అవన్నీ ప్రాబ్లమ్స్ అయినాయి. నేను వెళ్ళే ముందు బేబీ 2 డేస్ అంటే ఏవీ షూట్కి వెళ్ళాం, వెళ్ళినప్పుడు నైట్ లేట్ అయిపోయింది, మేము లంచ్ చేయలేదు, ట్యాబ్లెట్ కూడా వేసుకోలేదు. అంటే 2వది గతుకులు చాలా ఉన్నాయి, 60 కిలోమీటర్స్ దూరం ఆ కార్లో, అంటే 6 మంత్స్ తనను కూడా తీసుకుని వెళ్ళారా? ఏబీలో ఇద్దరం ఉండాలి కదా. ఓకే ఓకే. సో అది ఎంత దూరం అని తెలీదు, వెళ్ళే కొద్దీ వస్తానుంది, అది అక్కడ చాలా రోడ్లు బాగాలేవు, ఫుడ్ కూడా సరిగ్గా, అంటే వాటర్ కంటెంట్ ఆమెకి బయటకు వచ్చింది అనమాట బేబీ సంబంధించింది. సో తగ్గిపోయింది బాగా, ఉమ్ము నీరు తగ్గిపోయింది, అప్పుడు ఫ్లూయిడ్ అంటారు, ఫ్లూయిడ్ తగ్గిపోయింది. 1 వీక్ అసలు ఎంత ఇబ్బంది పడ్డామో, 1 వీక్ అంటే 2-3 రోజుల తర్వాత మెల్లం కదలు స్టార్ట్ చేశాడు, 1 వీక్ 3 డేస్ తర్వాత అప్పుడు స్టార్ట్ అయ్యాడు, అప్పుడు వరకు కదలేదు, ఫుల్ టెన్షన్. అదే టెన్షన్లోకి వెళ్ళి నేను క్వారంటైన్కి వెళ్ళాను, క్వారంటైన్కి వెళ్ళి వచ్చాక మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాను. అప్పుడు కూడా నాగార్జున గారు ముందు కలిసినప్పుడు జస్ట్ ఎంత 1 మినిట్ అంతే కదా, 1 మినిట్ తర్వాత కలిసి వెళ్ళిపోయింది, అసలు అర్థం కాలేదు, నా ముందు ఇలా వచ్చింది మాట్లాడే లోపు ఆమె వెళ్ళిపోయింది, నేను లోపలికి వెళ్ళిపోయాను. ఇదంతా పెట్టుకొని ఆమె వీడియో ఎప్పుడైతే వచ్చిందో
ఇన్ని రోజులు దాచుకున్న ప్రేమంతా బయటకు వచ్చేసి ఉంటుంది. అప్పుడు తన ఫేస్ మీరు డైరెక్ట్గా స్క్రీన్ మీద చూసుంటారు కదా? ప్రోమో చూసాను నేను. ప్రోమో చూసి అసలు నేను పదిసార్లు చూసాను నాన్ స్టాప్ దాన్ని. అవునా? ఇంత మిస్ అవుతున్నారు నన్ను అని. యా, మీరెంత మిస్ అయ్యారు? నేను చాలా మిస్ అయ్యా. అసలు ఆయన లేకపోతే 1 అవర్ కూడా ఉండను. అదే చెప్పారుగా ఇప్పుడు. అసలు రోజు నైట్ 2 లో 1 అవగానే తిన్నాడో లేదో పడుకున్నారో లేదో ఏం చేస్తున్నారు. మా అక్కలు పాప ఉండదు పక్కన. ఏం చేస్తున్నారు ఏమో అంటే ఏం కాదు మాసీ బాగానే ఉంటుంది టెన్షన్ లేదు మీరు పడుకోండి ప్రశాంతంగా. అంటే నేను 3 దాకా పోతే పడుకునేదాన్ని కాదు మార్నింగ్. యాక్చువల్లీ నైట్ టైం నిద్రపోదు త్వరగా, ఆమెకి నిద్ర రాదు త్వరగా. నేను కంపల్సరీ నా చేయి పట్టుకుంటే కానీ నిద్రపోదు. అలాంటి నైట్ టైం నేను ఐ థింక్ ఒక 5-6 సార్లు ఏడ్చాను కూడా నేను దుప్పటి కప్పుకొని. ఇక మళ్ళీ ఇది ఒక డ్రామా అవుతుంది అన్నెసరీగా అని చెప్పేసి కప్పుకొని ఏడ్చా. ఏం అర్థం కాలేదు ఎలా ఉంటుందో ఏంటో ఏం అర్థం కావట్లేదు. అంటే పడుకున్నప్పుడు మైకిల్ తీసేయచ్చు అనమాట. అవునా? సో ప్రశాంతంగా అంటే మన పర్సనల్ స్పేస్ ఉంటుంది అనమాట పడుకున్నప్పుడు మాత్రం కాసేపు. చివరికి వాష్రూమ్లో కూడా ఇవి పెట్టారు, ఇది స్పీకర్లు. ఓ మై గాడ్, 107 108 కెమెరాలు మొత్తం హౌస్ అంతా. ఎన్ని రూమ్స్ ఉంటాయండి? రూమ్సా? ఒక హాల్ ఇంత హాల్ ఉంటుంది అంతే. ఇంత దీని కొద్దిగా పెద్దగా ఉంటుంది. సో దాంట్లో ఇద్దరు కలిపి ఒక బెడ్ అనమాట. సో వాష్రూమ్స్ 2 అందరికి కలిపి, అందరికి స్నానానికి 2, మామూలుగా వాష్రూమ్స్ 2 దీనికి 2. ఇప్పుడు వంటలన్నీ మీరే చేస్తున్నారా మరి ఇంట్లో? ఇంకా రాగానే ఆ రోజు నైట్ 3 o'clock ఆకలిస్తుంది అంటే అప్పుడప్పుడు దోశలు వేసి పెట్టారు. అవునా? బాగా వేసారా? అయితే ఇంకా మరి వంట సెక్షన్ అప్పచెప్పొచ్చా? అదే అప్పుడప్పుడు మనకు అవసరమైనప్పుడు. ఆ షణ్ముఖ్ వచ్చేటప్పుడు షణ్ముఖ్ నేర్పించి వచ్చాను. అంటే ఆల్మోస్ట్ నాకు తెలిసింది యాక్చువల్లీ 2 డేస్ బిఫోర్. కానీ వాళ్ళు ముందు నుండే ఉంటుంది కదా, ఇప్పుడు నెక్స్ట్ ఎవరైనా వెళ్ళిపోతారు నేర్చుకోవాలి అని. షణ్ముఖ్కి బ్రేక్ఫాస్ట్ అంతా నేర్పించాను. ఓకే. లేడీస్ చేయరా అండి అక్కడ? చేసేవాళ్ళు చేస్తారు కొంతమంది షో పుటపే. బాగా చేసేది ఏంటంటే పింక్, ప్రియాంక, ప్రియా, లహరి, యానీ అండ్ హమీదా వీళ్ళు చేసేది. మిగతా వాళ్ళు ఏమో పెద్దగా రాదు. ఆ శ్వేత చూడటానికి తప్ప ఏం పనికిరాదు.